బీజేపీ సభకు పోటీగా సభ ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రధాని మోడీ సభకు ఒక రోజు ముందే సభ నిర్వాహకనకు ఏర్పాట్లు చేస్తుంది. ఖమ్మంలో సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధం కావడంతో అక్కడే బహిరంగ సభ పెట్టి పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ సభ నిర్వహిస్తోంది. దీనికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం హైదరాబాద్ వస్తున్న ఆయనతో సభలో మాట్లాడించాలని బీజేపీ నేతలు ప్లాన్ వేశారు. అయితే దీనికి కౌంటర్ ప్లాన్ చేశారు సీఎం కేసీఆర్. ఖమ్మంలో సభ నిర్వహణ కోసం ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారనే ప్రచారంతో మోడీ సభ కన్నా ఒక రోజు ముందే కేసీఆర్ బల ప్రదర్శనకు దిగుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న పొంగులేటి ఈ మధ్య బహిరంగంగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తున్నారు. తనతో పాటు తన అనుచరులు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పొంగులేటితో పాటు భారీగా మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి పార్టీని వీడితే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ తప్పదు. అందుకే పార్టీ క్యాడర్ లో భరోసా నింపే ప్రయత్నంలో భాగంగానే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు క్యాడర్ లో ఉన్న ఆందోళనను తగ్గించేందుకే ఖమ్మంలో సభ పెడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. పొంగులేటి వెనుక వెళ్లే వారిని కొద్ది వరకు ఈ సభతో ఆపవచ్చని బీఆర్ఎస్ ముఖ్య నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ముఖం చాటిస్తోన్న సీఎం కేసీఆర్ అన్ని రూపాల్లో నిరసనలు చెప్పేందుకు ఈసారి బల ప్రదర్శనకు ప్లాన్ చేశారనే చర్చ జరుగుతోంది. ఖమ్మం నుంచి బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టిందనే భావనతో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి మోడీ వ్యతిరేకులు అంతా తన వెంట ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. అందుకే సభకు 4 రాష్ట్రాల సీఎంలు 2 మాజీ సీఎంలను ఆహ్వానిస్తున్నారు. ప్రధాని సభకు పోటీ సభ పెడుతున్న కేసీఆర్ పార్టీ విధానాలు ఖమ్మం సభలో వివరించనున్నట్లు తెలుస్తోంది.